క్రియ అని పేరు. వ్యక్తి యొక్క సంకల్పంతో సంబంధం లేకుండా క్రియ అంటే మార్పును తీసుకురావటం. క్రియ అంటే అంతకు ముందున్న దాని పరిస్థితిని ఇంకోలా మార్పు చేయటం, అది క్రియ అంటే. అంతే కదండి. సో వ్యక్తి యొక్క సంకల్పంతో సంబంధం లేకుండగా మార్పు వచ్చినట్లయితే అది విక్రియ. వ్యక్తి యొక్క సంకల్పాన్ని పురస్కరించుకుని మార్పు వస్తే అది క్రియ. తెలిసిందండి. కాబట్టి జుట్టు తెల్లబడడం విక్రియ, దానికి గాడ్రేజ్ రంగు వేసుకోవడం క్రియ. అది తేడా, ఇది విక్రియ అది క్రియ. సో ఇప్పుడు రెండు కూడా మార్పులు వస్తాయి. తెల్లబడ్డప్పుడు మార్పు వచ్చింది, రంగు వేసినప్పుడు మార్పు వస్తుంది. మార్పు రావడం సహజం. సో ఆత్మయందు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి కర్త రామ రావణ మహనత్వం ఉందనుకోండి, రాముడు రావణుణ్ణి సంహరించను. ఇప్పుడు క్రియ ఉంది, ఈ క్రియ యొక్క ప్రభావం కర్త మీద పడుతుంది, కర్మ మీద పడుతుంది. కర్త కూడా ప్రభావితుడవుతాడు. కర్తకి ఇప్పుడు రాముడు బాణం వేశాడు, దెబ్బేదో రావణాసురుడికి తగిలిందని మీరు అనుకోవచ్చు. కానీ రాముడు బాణం వేశాడు కదా, బాణం వెయ్యాలంటే నేను బాణం వేసి వాడిని సంహరిస్తాను అని ఒక సంకల్పం చేసేదంటే, అంత సంకల్పం చేయడానికి ముందున్న వ్యక్తి సంకల్పం చేసిన తర్వాత వ్యక్తి సేమేనా? కాదు. సంకల్పం చేసేదంటే మనస్సుతో ఐడెంటిఫై ఉన్నవాడు సంకల్పం చేసేదంటే మనస్సులో వచ్చిన వికారం వల్ల విడిదే అయిపోతూ ఉంటుంది. మరి మనస్సుతోటి దేహంతో ఐడెంటిఫై అయి ఉంటాడు కదా. కాబట్టి కర్తృత్వము మార్పును తెచ్చేదే, భోక్తృత్వము లేక కర్మత్వము అది కూడా మార్పుని తెచ్చేదే. ఆత్మయందు ఇటు కర్తృత్వం కానీ అటు కర్మత్వం కానీ ఈ కారకం కానీ ఆ కారకం కానీ ఉండదు, అనగా ఆత్మయందు ఎట్టి మార్పు రాదు, అది కూటస్థము, అది నిశ్చలంగా నిర్వికారంగా నిష్క్రియంగా అలా ఉండిపోతుంది, అవిక్రియత్వ. అలా ఎందుకు చెప్పానంటే, నేను కేవలము నా హన్యతే లేనే వికారం వస్తుందని మీరు అనుకోద్దు. హంతిలో కూడా వికారం వస్తుంది. హంతిలో వికారం ఉంది, హన్యతేలో వికారం ఉంది. ఆత్మయందు ఈ వికారము లేదు, ఆ వికారము కూడా లేదు. ఇంకా ఇంకో రకమైన వికారం ఒకటి ఉంది, అది తర్వాత చెప్తాడు. సో అది వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. కాబట్టి ఆత్మ నిర్వికారము, ఏ వికారములు ఆత్మయందు లేవు. ఇది ఈ సత్యము మనకు అనుభవంలో వస్తూ ఉంటుంది జీవితంలో. ఎలా అనుభవానికి వస్తుందంటే చూడండి, జీవితంలో మీరు రెండు రకాల పర్సనాలిటీస్, మన ఆ పక్షులు, రెండు పక్షులు అనే దృష్టాంతం అది చాలా గొప్పదండి. మనం ఒక రెండు పక్షులు ఒకటే తత్వం, రెండు ఒకటి నీడను ఒకటి వస్తువు కదా. మనిషి నిలబడ్డాడు, పక్కన నీడ ఉంది, అలాగనమాట. ఒకటి సత్యం ఇంకొకటి మిథ్య. ఇప్పుడు ఆ మిథ్య అభివ్యక్తం అవుతుంది, ప్రకటమవుతుంది, సత్యం ప్రకటమవుతుంది. సత్యం ప్రకటమైనప్పుడు ది పర్సన్, దట్ మిథ్యా పర్సన్ డిజాల్వ్ అయిపోతుంది. హీ గోస్ బ్యాక్ యాజ్ ఇట్ వర్ ఇన్ టు ద ట్రూత్. ఆ ఛాయను విడిచిపెట్టేసి ఆ సత్యతత్వంలో నిలిచి ఉంటాడు. ఇది నేను దృష్టాంతం చెప్తా చూడండి. ఎదరవాడి మీద కోపం వచ్చింది, కోపం వస్తే చెడమడ తిట్టాలనిపించింది. తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ ఇది జీవితంలో ఏవో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, దీనికోసం పెద్ద విషయం ఏముంది, లెట్ మీ ఫర్గివ్, ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అని అనుకుంటాడు. ఇప్పుడు అక్కడ రెండు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కనపడతాయి మీకు. ఒక ఎక్స్ప్రెషన్ ఏమిటంటే కోపము తిట్టాలనేటువంటి దృష్టి, ఇంకో ఎక్స్ప్రెషన్లో వీడు క్షమించేస్తాడు, వాడు అడగకుండానే వీడు క్షమించేస్తాడు. అలా ఈ రెండు కూడా మనకు అనుభవంలో ఉన్నాయి. ఈ రెండింట్లో, రెండింటికి మూలంలో ఒకే తత్వం ఎలా ఉంటుంది? రెండు చాలా పరస్పర విరుద్ధములైనటువంటి ఎక్స్ప్రెషన్స్ అయినప్పుడు, సో కోపం వచ్చింది వాడిని తిట్టాలి అనే ఎక్స్ప్రెషను ఆ ఈగో నుంచి పుట్టింది. ఎప్పుడైతే బై గాడ్స్ గ్రేస్ వాడు ఆ ఈగో డిజాల్వ్ అయ్యి హీఈస్ ఏబుల్ టు లుక్ ఎట్ ది సిచ్యువేషన్ ఫ్రమ్ ఎ హయ్యర్ డైమెన్షన్, యాజ్ ఇట్ వర్ ఒక హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళిపోతాడు. అంచేతనే మహాత్ముల యొక్క సన్నిధి శ్రవణము అని చెప్తారు. వాడు ఆ హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్తాడు, వెళ్ళి చూస్తాడు, అక్కడి నుంచి చూస్తాడు. చూసినప్పుడు అది కోపం తెచ్చుకోవడం అనవసరమని, వాడిని క్షమించేయటమే ధర్మం అని, అదే న్యాయమని, అదే తెలివైన పని. ధర్మం న్యాయం అలాంటి పెట్టండి, దాంట్లోనే వివేకం ఉన్నది, దాన్ని మనం సీరియస్గా తీసుకోనక్కర్లేదు అనే సాక్షిభావం నుంచి చూస్తాడు. కోపం వచ్చి తిట్టడం ఎప్పుడంటే దాంతో మమేకమైనప్పుడు, పోల్లే క్షమించి వదిలేద్దామని అనుకోవడం ఎప్పుడంటే దానిని సాక్షిభావంగా చూసినప్పుడు. కాబట్టి సాక్షి మీరే,
సాక్షి తత్వాన్ని మరిచిపోయి ఈ ఈగోతో ఐడెంటిఫై అయింది మీరే. ఈ పక్షి మీరే, ఆ పక్షి మీరే. ఈ రెండు పక్షులు మన జీవితంలో ఉంటాయి. ఈ రెండు మనకు అనుభవానికి వస్తాయి. మనం చేయాల్సిందల్లా సాక్షిభావంలో ఉంటే అది నిర్వికారంగా ఉంటుంది. దాంట్లో కోపము తాపము ఇలాంటి వికారాలు ఏముండవు. వికారం ఉండదు కనుకనే మీరు చాలా తేలికగా క్షమించి వేయగలుగుతారు. అదే మీకు వికారం ఉందనుకోండి, మీరు క్షమించలేరు. క్షమించడం చాలా కష్టం అనుకుంటుంది. ఒక అమ్మగారు వచ్చారు నా దగ్గరికి. నేను యుఎస్లో ఉండగా యుఎస్లో ఈ కౌన్సిలింగ్ జాబ్స్ అవి ఎక్కువ ఉంటాయి. అక్కడ సొసైటీలో ఫ్రీడమ్ ఉండదు. వాళ్ళు హ్యాపీ పీపుల్ కాదు. దే ఆర్ అండర్ టెన్షన్ ఆల్ ది టైమ్. అదే మన వాళ్ళు ఇక్కడ ఇండియాలో మనం ఉన్నామంటే మనకు అన్ని టెన్షన్స్ ఉండవు. ఏదో రామకృష్ణ అనుకుంటే ఏదో కలక్షేపం చేసేస్తాం, ఏదో కష్టం సుఖాన్ని మనం విటేకిన అవర్ స్ట్రైడ్. ఆధ్యాత్మ విద్య కూడా నేర్చేసుకుంటాం, అంతా నడిచిపోతూ ఉంటుంది. కానీ వాళ్ళు అలా కాదు. వాళ్ళకి ది డిఫరెన్స్ బిట్వీన్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది ఇన్నర్ అండ్ అవుటర్ ఈజ్ టూ మచ్. వాళ్ళు దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోలేరు. సో వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. ఆ అమ్మగారు షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ టెన్స్. ఎంత టెన్షన్ అంటే షేకింగ్ విత్ టెన్షన్. ఆ టెన్షన్కి మూలం ఏమిటంటే ఆమెకు కుమార్తె ఉన్నది. ఆ కుమార్తెకి భర్త పిల్లలు ఉన్నారు. ఆ భర్తకి ఆ అమ్మాయికి వాళ్ళిద్దరికీ పగటం లేదు. దేవర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. అండ్ ఈమె షీ వాంటెడ్ టు హెల్ప్ హర్ డాటర్. న్యాచురల్ కదండి, అమ్మాయికి కూతురికి సహాయం చే ఆయన ముంబై నుంచి వచ్చింది. ఆవిడ కూతురికి సహాయం చేయడానికి వచ్చింది. వచ్చేసి హెడ్లాంగ్ వాళ్ళ దెబ్బలాట్లో ప్రవేశించేసి షీ స్టార్టెడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ ప్లేయింగ్ మొదలుపెట్టేసింది ఆవిడ. ఆ దెబ్బలాట్లో కూతురు పక్షాన్ని చేరేసి అల్లుడితోటి చెడమడ తిచ్చేసుకోవటాలు ఇది లాయర్ కన్సల్టేషన్ ఇది అది. ఆవిడ నా దగ్గరికి వచ్చారు. నేను ఐఎమ్ అనేబుల్ టు బేర్ దిస్ టెన్షన్ అని పాపం చాలా టెన్షన్. ఓకే, ఏమిటని అనబోయి లోపల ఆ అల్లుడు గురించి ది సోకాల్డ్ ద జెంట్లమెన్ హీజ్ ఏ క్రూక్ ఆఫ్ హిజ్ ఓన్ కైండ్. నాకు ఆయనతో పరిచయం లేదు, బట్ ఈవిడ చెప్పిన దాంట్లో ఈవెన్ 50% మీరు డిస్కౌంట్ తీసుకున్నా కూడా వాడు దుష్టుడే, దాంట్లో సందేహమే లేదు. సో ఆవిడ ఆ ద్వేషభావం బాగా పెరిగిపోయి కూతురు ఎందు తీవ్రమైన రాగము, అల్లుడు ఎందు ద్వేషము. కూతురు కంటే ఎక్కువ ఎక్కువ ఈవిడ సఫర్ అవుతుంది. అప్పుడు నేను సలహా ఇచ్చా. నేను చెప్పాను, ఇప్పుడు ఆవిడ ఈవిడ ఆశ్రమంలో ఉన్నారు, మీ కూతురు ఎక్కడుందని అడిగాను. అంటే భర్తతో పాటు ఉంది. అంటే భర్తను భార్య ఇద్దరు పిల్లలు, ఇద్దరు పిల్లలు, వీళ్ళు నలుగురు ఒక ఇంట్లో ఉంటున్నారా? అవును ఉంటున్నారు. ఇప్పుడు ఈవేళ సాయంకాలం డిస్కషన్, ఈవేళ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎక్కడున్నారు? ఒకే ఇంట్లో ఉన్నారు. నిన్న రాత్రి ఎక్కడున్నారు? అదే ఇంట్లో ఉన్నారు. ఈవేళ పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్ళారా? వెళ్ళారు. భర్త ఆఫీస్కి వెళ్ళాడా? వెళ్ళాడు. మీ అమ్మాయి ఏం చేసింది? ఇంట్లో వంట అది చేసుకుంది. మీరు దయచేసి మీరు బాంబే వెళ్ళిపోండి. వాళ్ళ జీవితాన్ని వాళ్ళని లీడ్ చేయనివ్వండి. మీరు ఇన్వాల్వ్ కాకండి. లెట్ అస్ సీ వాట్ హ్యాపన్స్ అని నేను సలహా చెప్పాను. చాలా కోపం వచ్చింది. అయితే ఎవరో ఇంకొకళ్ళు కూడా ఇంకొకళ్ళతో చెప్పింది ఆవిడ, స్వామీజీ ఇలా చెప్పాడండి, నన్నేం పట్టించుకోద్దంటాడు, ఆయన సొమ్మేం పోయా, ఆయన కూతురు అయితే ఆయనకు తెలిసింది అని పాపం ఆవిడ ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యి ఇంకొకళ్ళతో చెప్తే ఆ ఇంకొకళ్ళు కూడా ఏమన్నారంటే, ఈవిడ దట్ ప్యాషన్ విత్ విచ్ షీఈస్ పర్ష్యూయింగ్ దట్ ఫైట్. ఇంకొకళ్ళు కూడా ఏమని చెప్పారంటే, అలా కాదు స్వామీజీ చేసినట్టు చూడండి, చేసి ఆయన చెప్పినట్టు చేసి చూడండి. పోనీ మీరు బాంబే వెళ్ళిపోద్దు, ఆయన ఏదో క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. 4 రోజులు ఉంది, 5 రోజులు 7 రోజులు క్యాంప్లో, అప్పుడే 4 రోజులు అయిపోయింది, ఇంకో 3 రోజులు ఉంది. పోనీ బాంబే వెళ్ళదు, ఈ క్యాంప్లో జాయిన్ అయిపోండి. మీరు 7 డేస్ అయిన తర్వాత చూద్దాం. అటుకేసి వెళ్ళకండి, ఫోన్ చేయకండి. మీ అమ్మాయికి ఫోన్ మీద దొరకకండి. లెట్ అస్ సీ వాట్ హ్యాపన్స్. మర్దర్స్ ఏమో అయిపోయి ఇంతట్లో తిను. దేవుడదేవాడు ఒకడు ఉన్నాడు, లెట్ అస్ సీ అని ఎవరిలో నా సలహానే సపోర్ట్ చేశారు. అంటే సరే ఇది చూద్దామని ఆవిడేమో ఈ క్లాసెస్ అటెండ్ అవ్వడం ప్రారంభించింది. 4 డేస్ 5 డేస్ క్యాంప్ అయిపోయింది. ఈ లోపల వాళ్ళ అమ్మాయికి కబురు పెట్టింది, నేను బాగానే ఉన్నానమ్మా, నువ్వు నా గురించి బెంగ పెట్టుకోవద్దని అడుగుతుంది. సో చూసారా, ఒకప్పుడు ఏమవుతుందంటే ఒక సిచ్యువేషన్ని మనం పూర్తిగా దాంతో మమేకమైపోయినప్పుడు మనకు అది పెద్ద భూతంలాగా కనపడుతుంది. అలా కాకుండా ఇఫ్ యూ కెన్ స్టెప్ బ్యాక్, ఒక్క స్టెప్ వెనక్కి వేసి సాక్షిగా నిర్వికారంగా చూసి ప్రయత్నం చేస్తే, చూడలేకపోవచ్చు, ఆ ప్యాషన్ అలా ఉంటుంది, చూడటం కష్టం, బట్ స్టిల్
ఒక్కసారి నామజపం, అటువంటిప్పుడే ఈశ్వర ప్రార్థన సహకారం చేస్తుంది, ఆ మనస్సుకి బలం ఇస్తుంది. సత్పురుషుల సన్నిధి, క్లాసులో కూర్చోవడం, నామజపం చేయటం, దేవాలయంలో కూర్చోవడం, ఇలాంటివి ఏవో చేసి, లేకపోతే ప్రకృతి యొక్క శోభను తిలకించడం, ఏదో కొంచెం మనస్సుకి డైవర్షన్ ఇచ్చి, యు బికమ్ ఏ కైండ్ ఆఫ్ విట్నెస్ టు ది హోల్ సిచ్యువేషన్. దాంతో అంత ప్యాషనేట్గా ఇన్వాల్వ్ అయిపోకుండా యు స్టెప్ బిహైండ్ అండ్ సీ వాట్ హ్యాపన్స్. అప్పుడు మీకు ఆ సిచ్యువేషన్ ఒక కొత్త దృష్టికోణంలో కనపడుతుంది. అంతకుముందు మహా పెద్ద భూతంలా కనపడినటువంటి ఆ సమస్య ఇప్పుడు ఒక ఆబ్జెక్టివ్గా కనపడడం ప్రారంభిస్తుంది. సమస్య ఉంటుంది, సమస్య వెంటనే మాయమైపోతుందని నేను అన్నా, సమస్య విల్ బి దేర్ అండ్ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. కానీ అంత మహాభూతంలా కనపడడం మానేసి కొంత ఫ్రీడమ్ని, కొంత ఎల్బో రూమ్ ఇస్తుంది. యూ కెన్ మ్యాన్ యూ కెన్ మూవ్ అరౌండ్ ఎ లిటిల్ ఫ్రీలీ. అంత ఎక్సైట్ అయిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా నేను మనవి చేసి ఇదంతా, ఈ దృష్టాంతాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేర్ ఆర్ టూ పర్సన్స్ ఇన్ యూ. వన్ ఈజ్ ద ఈగో, ది పర్సనల్, అండ్ ది అదర్ ఈజ్ ద ఇంపర్సనల్ రియాలిటీ. వన్ ఈజ్ ద పర్సనల్ ఈగో, ఫాల్స్ ఈగో, ది అదర్ ఈజ్ ద ఇంపర్సనల్ రియాలిటీ. అయం హంతి అయం హన్యతే అనేది ఆ ఫాల్స్ ఈగో యొక్క స్టాండ్ పాయింట్లో ఉంటుంది. ద ఇంపర్సనల్ రియాలిటీ స్టాండ్ పాయింట్లో నాయం హంతి నహన్యతే. అది దాంట్లో ఉన్న రహస్యం. దాన్ని ఆ రకంగా దాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరు ఆ సాక్షి రూపంగా ఉండగలిగితే ఆ విక్రియత్వము అంటే నా యథార్థ స్వరూపంలో వికారం ఏమీ లేదు అనే సత్యం మీకు గోచరిస్తుంది. ఆ సత్యం గోచరించకపోతే మనస్సుకి విశ్రాంతి అనేది ఉండదు. ఎందుకంటే మనస్సు ఇట్ గెట్స్ వెరీ ప్యాషనేట్లీ ఇన్వాల్వ్డ్, పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ చాలా ప్యాషనేట్గా, చాలా లోతుగా, బలంగా ఇన్వాల్వ్ అయిపోతుంది. అయిపోయి మనస్సు తీవ్రమైన సంచలనం, ఒక తుఫాను, ఒక టెంపెస్ట్ ఇన్ ది మైండ్ అనే లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆ మైండ్ తోటి మీరు మమేకం అయిపోయినప్పుడు మీరు నిలబడలేరు, కూర్చోలేరు, నిద్రపోలేరు, పడుకోలేరు, తిండి తినలేరు, ఏ పని చేయలేరు. అలాంటి దుస్థితి, నేను ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ వర్ణించాను, అటువంటి దుస్థితి మనకు ఎందుకు కలిగిందంటే ఆ హయ్యర్ డైమెన్షన్ ఆఫ్ ది పర్సనాలిటీ, ద ఇంపర్సనల్ డైమెన్షన్ ఆఫ్ ది పర్సనాలిటీ. దెర్ ఈజ్ అన్ ఇంపర్సనల్ డైమెన్షన్ ఆఫ్ ది పర్సనాలిటీ. అది మీరు తెలుసుకోలేకపోవడం చేతనే ఆ దోషం వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా తన స్వరూపాన్ని తాను పరికించి ఆత్మనిష్ఠుడై ఉండి ఆత్మ అంతర్ముఖుడై ఉంటే మరి ఇలాంటి సమాచారం అంతా తెలుస్తుంది. ఇదంతా అంతర్ముఖత్వానికి సంబంధించిన సమాచారం. తెలుసుకున్నట్లయితే నాయం హంత నహన్యతే అనేది మనం తేలిగ్గా అనుభవానికి తెచ్చుకోవచ్చు. ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ అవర్ లైఫ్. శ్లోకం అందాము. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం. ఉభౌతౌ న విజానీతో నాయం హంతి నహన్యతే. నజాయతే మ్రియతే వా కదాచిత్. నాయం భూత్వా భవితా వా న భూయః. అజో నిత్యశాశ్వతోయం పురాణః. నహన్యతే హన్యమానే శరీరే. ఇది కూడా కఠోపనిషత్తు మంత్రమే. దీనికి అవతారిక, శంకరుల అవతారిక మీరు ఇంటి దగ్గర మీరు ఒకటి పరిశీలించి చూడండి. 19వ శ్లోకాన్ని 20వ శ్లోకాన్ని ఒకదాని తర్వాత ఒకటి చదివి చూడండి. తర్వాత 19వ శ్లోకం చదివి అవతారికి చదివి 20వ శ్లోకం చదవండి. మీరు 19, 20 వరుస వరుసగా ఘంటసాలు చదివినట్టుగా చదివితే మీకు కనెక్షన్ ఏమీ కనపడదు. వీడు చంపిట్టలేదు, వాడు చంపబడుట లేదు, ఆత్మాజము పుట్టుక లేనిది, దీనికి మరణము లేదు అంటే ఏమిటి అక్కడ ఆ వాక్యానికి, ఈ వాక్యానికి ఏమిటి సంబంధం? కనెక్షన్ మీకు దొరకదు. ఆ అవతారికి చదివితే ఆ కనెక్షన్ దొరుకుతుంది. కనెక్షన్ లేకపోతే శాస్త్రం అనిపించుకోదు. అది ఏదో పిచ్చివాడు ప్రేలాపల్లాగా తయారవుతుంది. ఓ శ్లోకానికి ఇంకో శ్లోకానికి సంబంధం లేకపోతే దాన్ని శాస్త్రం అనరు. ఏకవాక్యత ఉండాలి శాస్త్రంలో. శాస్త్రంలో ఉపక్రమం, ఉపసంహారం, మధ్యలో ప్రతిపాదన అన్నీ సిస్టమేటిక్గా ఉంటే శాస్త్రం ఉంటారు. కానీ ఏదో కొంతమంది ఉపన్యాసం చెప్తూ ఉంటారు, ఉపసంక్రమం ఉండదు, ఉపసంహారం ఉండదు, ఎక్కడ మొదలవుతారు తెలియదు, ఎక్కడ ఎండ అవుతుంది తెలియదు, అది శాస్త్రం అనిపించుకోదు. అవతారిక చక్కటి కనెక్షన్ ఇస్తుంది. నాయం హంతిన హన్యతేకిను నిజాయితే మ్రియతే వా కదా చెప్పికి సంబంధం ఏంటంటే,
నాయం హంతి నహన్యతే అని ఎలా చెప్పేమో అంటే ఆత్మ అవిక్రీయము గనుక నాయం హంతి నహన్యతే. అంటే వెంటనే ఒక ప్రశ్న, ఆత్మ అవిక్రీయం ఎలా అయింది? దానికి నజాయతే మ్రియతేవ సమాధానం. భాష్యకారులు అవతారి కందాము, కథమ విక్రియ ఆత్మా ఇది ద్వితీయో మంత్ర. సో పైన రెండు మంత్రాలను శ్రీకృష్ణుడు తీసుకొచ్చాడు, రెండు రుక్కులను పట్టుకొచ్చాడు అని చెప్పారుగా, దాంట్లో ఇది రెండో మంత్రం. ఇది ఈ మొదటి మంత్రంలో వచ్చే ఆకాంక్ష, ఆకాంక్ష అంటే ఎక్స్పెక్టెన్సీ, ఏ స్మాల్ డౌట్ అండ్ ఇట్ నీడ్స్ టు బి క్లారిఫైడ్. ఆత్మ అవిక్రీయం కాబట్టి అది హంతా కాదు, హన్యమానము కాదన్నారే. ఓకే, అవిక్రీయం అయితే వీ అండర్స్టాండ్, బట్ హౌ ఈజ్ ఇట్ దట్ ఆత్మ ఈజ్ అవిక్రీయం? అవిక్రీయం అంటే అర్థం ఏంటి? అంటే ఎట్టి వికారములు లేనిది, కూటస్థము. సో దాని ఎందు ఏ రకములైనటువంటి వికారములు, మార్పులు, చేర్పులు ఉండవు. ఆత్మ ఎలా ఉందో అలాగే ఉంటుంది. దట్ ఈస్ ది అవిక్రియ. సో ఈ అవిక్రియము ఏ విధంగా, హౌ అనే విషయాన్ని చెప్పడానికి ద్వితీయో మంత్ర. సో చూడండి, దీన్నే ఈ నాయమహంతి నహన్యతే దాన్నే గౌడపాదాచార్యులు ఒక అద్భుతమైన ప్రతిపాదన కింద ఆయన ప్రవేశపెట్టాడు. అంటే చూడండి, ఈ అంశాలు ఎలా ఉంటాయంటే చాలా గంభీరమైన అంశాలు, మన నిత్య జీవితానికి చాలా దూరంగా ఉంటాయి, కానీ మన నిత్య జీవితానికి, మన స్వరూపానికి సంబంధించినవే. నిత్య జీవితంలో ఇంత లోతైన సమాచారం ఉందని కూడా మనకి ఎప్పుడు ఊహ కూడా అన్నని విషయం. అంచేతనే దాన్ని మహాత్ములు అనేక దృక్కోణముల నుండి దాన్ని ప్రతిపాదిస్తారు. దాంట్లోనే భాష చాలా ముఖ్యమైపోతుంది. భాష బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మీకు భాష కనుక మీకు స్ట్రెంగ్త్ లేకపోయినట్లయితే తత్వ ప్రతిపాదన చాలా పేలవంగా తయారవుతుంది. సో గౌడపాదాచార్యుల యొక్క భాష చాలా నాకు పర్టికులర్లీ నేను ఐ వాజ్ ఇంప్రెస్డ్ బై దట్. ఆయన ఏమంటాడంటే, యావద్ధేతు ఫలావేశ తావద్ధేతు ఫలోదయ, క్షీణే హేతు ఫలావేశే సంసారో న ప్రవర్తతే అంటాడు. ఈ అయం హంతి అయం హన్యతే, వీడు కొట్టాడు వీడు కొట్టబడ్డాడు, ఇది సంసారం అంటే ఇలాగే ఉంటుంది. వాడు నాకేదో చేశాడు, వీడు నాకు ఇది చేశాడు, ఈ రాగద్వేషాలు అంటే అలాగే ఉంటాయండి. సో పాజిటివ్ కమిట్మెంట్, పాజిటివ్ అటాచ్మెంట్, నెగిటివ్ అటాచ్మెంట్ను ఎనీవే. సో గౌడపాదాచార్యుడు ఏమంటాడు, కర్త కర్త కర్మ ఆ భాష మాట్లాడలేదు ఆయన, ఆయన ఇంకో భాష మాట్లాడలేదు. ఆయన భాష ఏంటంటే, హేతు ఫలము అని రెండు ఉన్నాయి. హేతు అంటే కర్మ, ఫలం అంటే కర్మఫలం. నీకు కర్మయందు కర్మఫలమునందు ఆవేశం ఎంతవరకు ఉంటుందో అంతవరకు సంసారము నడుస్తూ ఉంటుంది. కర్మయందు కర్మఫలమునందు ఆవేశం, ఆవేశం అంటే ఇది భూతావేశం లాంటిది. ఆవేశ పదాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసి పొజెసింగ్ అని అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు దెయ్యం పట్టింది అంటారు, దెయ్యం పట్టడం అంటే ఇట్ ఈజ్ ఏ హైపోథెటికల్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్. దెయ్యం పట్టడం లేదు, ఏం లేదు, ఇంకా హైపోథెటికల్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్. నిజంగా ఏదో దెయ్యం పట్టిందని అలాగే ఉండదు, ఇంకే పాపం వాళ్ళ మనస్సులో ఉండేటువంటి ఒక వికారమే అంతే. సో ఇది ఒక ఆవేశం వస్తుంది, దెయ్యం పట్టేసినట్టు ఆవేశం వస్తుంది. ఆవేశం వస్తే ఆ వ్యక్తి ఆ దెయ్యం మాటలే మాట్లాడతాడు, కానీ తన మాటలే మాట్లాడు. హీ లూజెస్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ పొజెషన్. సో అదేవిధంగా మనం జీవితంలో హేతు ఫలావేశంతో బతుకుతూ ఉంటాం. హేతు ఆవేశం ఏమిటి? ఇది నేను చేశాను, ఇది నేను చేశాను, ఇది నేను చేశాను. ఫలావేశం ఏమిటి? ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి. హేతు ఫలముల ఆవేశం ఉన్నంత వరకు హేతుఫలములు అలా పుడుతూనే ఉంటాయి. సో హేతు ఆవేశం నుంచి ఫలావేశం వస్తుంది, ఫలావేశం నుంచి మళ్ళీ హేతు ఆవేశం వస్తుంది. సో ఈ ఫలం నాకు కావాలి అని మీరు ఎప్పుడైతే అన్నారో, దానికి సంబంధించిన కర్మ ఒకటి చేస్తే ఆ ఫలం వస్తుంది. కర్మకి ఫలం అది, ఆ కర్మకి కర్త ఉండాలి, ఆ కర్త నేను. సో హేతు ఆవేశం వచ్చేస్తుంది, నేను ఇంత కష్టపడి పనిచేశాను కాబట్టి నాకు ఫలం కావాలి, ఫలావేశం వస్తుంది. కాబట్టి హేతుఫలముల ఎందరి ఆవేశము వల్ల ఆవేశము నుండి హేతుఫలములు పుడుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే హేతుఫలావేశం సన్నగిల్లినదో, అంటే ఏమిటి, నేను కర్తనేమిటి, నా ఎందు కర్తృత్వం కల్పితం, ఇది యథార్థం కాదు, కర్త ఈశ్వరుడు తప్ప ఇంకెవళ్ళు లేరు, దెర్ ఈజ్ ఎ హయ్యర్ పవర్ లైఫ్ ప్రాణ, ఆ ప్రాణమే కర్త. బయట వాయు సంచారమైనా ఆ ప్రాణశక్తే, లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపంగా ఉన్నా ఆ ప్రాణశక్తే. కాబట్టి ఈ యూనివర్సల్ పవర్ ఏదైతే ఉందో దానికి, దాని లీల తప్పించి దీంట్లో నా కర్తృత్వం లేదు,
అనే ఆ కర్తృత్వావేశం ఎప్పుడైతే తగ్గిందో, సన్నగిల్లిందో, నాకు ఈ ఫలము లభించాలి అనేటువంటి ఆ భోగావేశం సన్నగిల్లుతుంది. భోగావేశం కూడా పరమేశ్వరుడు మనకి ఏమిస్తే అది లభిస్తుంది. దీనికోసం మనం ఊరికే అర్హులు చాచటం ఎందుకు? మనకి ప్రాప్తమైంది మనకు లభిస్తూ ఉంటుంది, లభించిన దాంతో సంతోషపడ్డమే. ఎదురుచ్ఛా లాభ సంతుష్ట శ్రీకృష్ణుడు అంటాడు గీతలోనే. కాబట్టి మనకి లభించిన దాంతో మనం సంతోషిస్తాం. దీనికోసం ఇంత లభిస్తే బాగుండును అని అంటే అది ఫలావేశం. లభించిన దాన్ని అంచనా వేసి తక్కువ ఎక్కువ అని అంచనా వేస్తే ఫలావేశం. సో ఈ విధంగా ఫలావేశం లేకుండా లభించిన దాంతో సంతృప్తి పడ్డాడు అంటే, సో అటు కర్మ అంతా నడిపించేదంతా ఈశ్వరుడు అని హేతు ఆవేశం తగ్గుతుంది, ఫలావేశం తగ్గుతుంది. క్షీణే హేతు ఫలావేశే సంసారో న ప్రవర్తతే. హేతు ఫలావేశములు క్షీణించిన సన్నగిందిన మహాత్మునికి అయం హంతి అయం హన్యతే ఈ భాష, ఈ రైజస్ అబౌ దాట్. అంచేతనే గీత చాలా ప్రాక్టికల్గా ఈ హేతు ఫల ఆవేశాలని తగ్గించటానికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిపాదన చేస్తూ ఉంటుంది. సో ఆ శ్లోకం ఒకటి చాలా గొప్ప శ్లోకం. ఎంత సింపుల్ లాంగ్వేజ్లో చెప్తారో చూడండి. మాండుక్య కారికలు అంటే అలాగే ఉంటాయి. సో యావద్ధేతు ఫలావేశ తావద్ధేతు ఫలోదయ క్షీణే హేతు ఫలావేశే సంసారో న ప్రవర్తత. వాట్ ఏ స్టేట్మెంట్ ఇట్ ఈస్. మొత్తం ఈ సైంటిఫిక్ అడ్వాన్సెస్, టెక్నాలజీ అడ్వాన్సెస్, సో పొలిటికల్ అడ్వాన్స్ వీటన్నింటినీ చుట్టబెట్టేసి సంసారం ప్రవర్తతే హేతు ఫలావేశం లేని వాడికి ఇదంతా కూడా న్యాయం హంది నాణ్యత కేటగిరీలో పడిపోతుంది. అంతా ఒక పెద్ద సినిమాలాగా తయారవుతుంది. దెర్ ఈజ్ నో రియాలిటీ టు ఇట్. అది సంగతి. సో అంటే ఆత్మయందు ఈ హేతు ఆవేశము ఫలావేశము ఇవి ఆత్మయందు వికారములు లేని వికారాలని తెచ్చిపెడతాయి. లేని వికార లేని దాన్ని తెచ్చిపెట్టడం వేరే అజ్ఞానం. అక్కడ లేని పావుని అజ్ఞానం చేత వీడు దర్శిస్తాడు. అలాగే అజ్ఞానం చేత ఆత్మస్వరూపం తెలియని కారణంగా ఆత్మయందు లేని హేతుని ఫలాన్ని వీడు చూస్తూ ఉంటాడు. హేతువు అంటే అది ఒక వికారం, ఫలము మరో వికారం. ఈ రెండు వికారాలని తన యందు ఆరోపించి కూర్చుంటాడు. దాంతో వీడు ఆ ఆవేశాన్ని పొంది సంసారంలో పడుకొట్టుకుంటూ ఉంటాడు. అలా కాకుండా హేతు ఫలావేశానికి అతీతంగా ఆత్మ అవిక్రీయము అని తెలుసుకున్నాడంటే అలా సాక్షిగా ఉంటాడు. సంసారం వాడి ముందు అలా ప్రవహిస్తూ ఉంటుంది, వాడిని టచ్ చేయదు, వాడిని ఏమీ చేయలేదు సంసారం. సో ఇది ప్రతిపాదన. కనుక ఆత్మ ఎట్లు అవిక్రీయము అంటే చూడండి, ఆత్మయందు వికారములను వీడు ఏ బేసిస్ మీద భావన చేస్తాడో ఆ బేసిస్లో ఉండే దోషాన్ని చూపించి, దాంట్లో ఉండే తప్పుని ఎత్తి చూపించి, తద్వారా వాడి తప్పును వాడు గుర్తిస్తే ఆత్మ అవిక్రీయం అనే సంగతి స్వరూపమేది. ఆత్మ అవిక్రీయం అని మీకు నేనేం ప్రూవ్ చేయనక్కర్లేదు. మీరు ఆత్మయందు ఏ వికారాలని భావన చేస్తున్నారో అవి తప్పు అని మీకు నీ తెలిసి ఇట్లయిపోతే ఆత్మ అవిక్రీయం అనే సంగతి తెలిసిపోతూనే ఉంటుంది, స్వయం ప్రకాశం అది. కాబట్టి మనము ఏ ఏ లక్షణాలను బట్టి ఆత్మయందు వికారాలను ఆరోపించి కూర్చుంటామో వాటిని అన్నింటినీ నిరాకరించే ప్రయత్నం చేస్తున్నారు. భావ వికారములు అని ఆరున్నాయి. వీటిని యాస్కాచార్యుడు నిరూపించాడు. శంకరులకి యాస్కుడు అంటే చాలా ప్రేమ. యాస్కాచార్యుడు వేదాలకి నిఘంటువుని రాశాడు ఆయన. హీఈస్ ది లెక్సికన్, లెక్సికన్ రాసినవాడు. చూడండి వాళ్ళు ఎంత చాలా ప్రాచీనుడు. ఎంతటి ప్రాచీనుడు అంటే మహాభారతానికి ముందువాడు, పతంజలికి ముందువాడు, వ్యాసుడికి ముందువాడు. వీళ్ళందరూ కోట్ చేశారు యాస్కుడిని. సో ఆయన బీసీ 7000 అనో ఏదో చెప్పారు వీళ్ళు అకాడమిషియన్స్. మహాభారతం బీసీ 5000 అయితే బీసీ 7000 వాడు యాస్కుడు అని కొంతమంది యొక్క క్యాల్కులేషన్. చాలా ప్రాచీనుడు, పాణినికి ప్రాచీనుడు. సో ఆయన భావ వికారములు ఆరు అని చెప్పాడు. భావ అంటే పదార్థము అని అర్థం. భావము అంటారు పదార్థాన్ని. పదార్థము అంటే ఏ థింగ్, ఏ మెటీరియల్ ఆబ్జెక్ట్, దాన్ని భావము అంటారు. ఆ భావానికి ఆరు వికారములు ఉంటాయి. ఏమిటా వికారాలు? జాయతే. ఈ లిస్టు మీరు వినుంటారు, వినకపోతే ఇప్పుడు వింటున్నారు. నేను ఎప్పుడు సందర్భం వచ్చినప్పుడు చెప్తూనే ఉంటాను. జాయతే అంటే పుట్టుచున్నది. పుట్టడం అయిన తర్వాత ఇట్ నౌ, పుట్టడం అంటే అర్థం ఏమిటి? ఇట్ గెయిన్స్ ఎన్ ఎగ్జిస్టెన్స్ లిమిటెడ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. దేశకాల పరిచ్ఛిన్నమైన ఉనికిని కలిగి ఉంటుంది. అంటే ఈ దేశంలో ఉంటుంది, ఇంకో దేశంలో ఉండదు. ఈ కాలంలో ఉంటుంది, ఇంకో కాలంలో ఉండదు. ఇలా ఉంటుంది, మరోలా ఉండదు అనే ఆ రకమైన ఉనికి, అలాంటి పరిచ్ఛిన్నమైన ఉనికి, దాన్ని అస్థి. తర్వాత వర్ధతే, పెరుగుచున్నది.
పరిణమతే మెచ్యూరిటీని పొందుతున్నది, అంటే ఇంక పెరగడం ఆగింది, మెచ్యూర్ అవుతోంది. అపక్షీయతే క్షీణించుచున్నది, నశ్యతి నశించుచున్నది అని ఆరు వికారాలు. ఈ ఆరు వికారములు ఆత్మయందు ఆత్మ అవిక్రీయము, ఎట్టి వికారములు లేనిది. కానీ మానవుడు దేహమునందు ప్రకటమవుతూ ఉండే ఆరు వికారములను ఆత్మయందు ఆరోపించుకుని తానే ఈ వికారాలన్నీ పొందుతున్నాననుకుని, సో ఆ వికృత రూపాన్ని తన మీద ఆరోపించుకుని వీడు సంసారి అవుతూ ఉంటాడు. కాబట్టి ఆత్మ అవిక్రీయము అని కనుక తెలుసుకోవడం ఎలాగూ ఉంటే, ఈ ఆరు భావ వికారములు భావమైన దేహమునకు సంబంధించినవే కానీ భావమునకు అతీతమైనటువంటి ఆత్మ చైతన్యానికి సంబంధించినవి కావు అని తెలుసుకోవాలి. అదే ఆ మంత్రం. నేను చెప్పాను కఠోపనిషత్తులో చెప్పాను అది, నా జాయతే ఐదే వచ్చాయండి. జాయతే అస్థి వర్ధతే విపరిణమతే అపక్షీయతే నశ్యతి. అపక్షీయతే కూడా బహుశా నేను అనలేదేమో పోర్లండి, ఇప్పుడు అన్నాను మీరు వినుండకపోతారు, పర్లేదు మీరు వినుండకపోవచ్చు. పర్వాలేదు, మొత్తానికి ఆరు ఏదో లెక్క. ఈ ఆరు స్టేజెస్ కింద లెక్కేశాడు ఆ యాస్కాచార్యుడు. శ్రీకృష్ణుడు ఒక సందర్భంలో మూడు స్టేజుల కింద లెక్కేశాడు. దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యవ్వనం జరా అని మూడే స్టేజెస్ కింద లెక్కేశాడు. తథా దేహాంతర ప్రాప్తి అన్నాడు కనుక పోని నాశనం లెక్కేసుకుంటే నాలుగు లెక్కేశాడు. షేక్స్పియర్ ఐదో ఐదో నాలుగో ఐదో ఆరో షేక్స్పియర్ లెక్కేశాడు. వీళ్ళందరూ కూడా విషనరీస్ కదా. సో చైల్డ్హుడ్, యంగ్ హుడ్ అంటే ఏవో నాలుగు హుడ్లో ఐదు హుడ్లో షేక్స్పియర్ చెప్పాడు. సో ఇవన్నీ మొత్తానికి ఇవన్నీ వికారాలే, భావ వికారాలు. యాస్కాచార్యుడు ఆరు చెప్పాడు. ఈ ఆరు ఆత్మకి లేవు. నజాయతే ఎప్పుడూ పుట్టలేదు. నమ్రియతే ఎప్పుడూ మరణించలేదు. సో అందుగురించే ఆత్మజహ అజహ్ కల్పిత సంవృత్య పరమార్థ పరమార్థో పరమార్థేన నాప్యజహ అంటాడు గౌడబోధాచార్యుడు. ఇది పుట్టలేదు అంటే ఇది పుట్టకపోవడం దానికి ఏదో ఒక లక్షణం అనేం కాదు. పుట్టింది పుట్టింది పుట్టిందని మీరు అనుకుంటున్నారు కాబట్టి పుట్టలేదు అని చెప్పాల్సి వస్తుంది అని అంటాడు ఆయన. అదే కల్పిత సంవృత్య, సంవృత్తి అంటే భావన, అండర్స్టాండింగ్. వీడు అజ్ఞానం వల్ల వీడు కల్పన చేసుకుని పుట్టిందని కల్పన చేసుకుంటూ ఉంటే దాన్ని అజహ పుట్టలేదు అని చెప్పాల్సి వస్తుంది. పరమార్థేన నాప్యజహ, పరమార్థంగా దాని ఎందు అజత్వం కూడా ఏమీ లేదు. సో అలాగా పోల్నండి. నజాయతే ఆత్మ పుట్టుటలేదు, నమ్రియతే మరణించుటలేదు, కదాచిత్ ఏకాలమునందైనా. నాయం భూత్వా భూయ అభవిత నా, ఇంతకుముందు ఉంది ఈ పైన ఉండదు అంతేగా. భూత్వా అభవిత, మనం అలాగే అనుకుంటాంగా. భూత్వా అంటే అప్పుడు పుట్టాను, 2010 నాటికి ఉంటామో ఉండమో, 2010 దాకా ఉన్నా 2020కైతే ఖాయంగా ఉండవు. ఏమిటో పిచ్చి, నేనుండనా 2020కి, లేకపోతే దేహం ఉండదా? కాబట్టి ఇవాళ భూత్వా అభవిత, ఇంతకుముందు ఉన్నాను ఈ పైన ఉండను. సో అలా అనుకుంటారు, ఈ పుష్కరాలకు ఉన్నాం మళ్ళీ పుష్కరాలకు ఉండమో ఉండవు. పుష్కరం వచ్చిందంటే ఇదే మాట. పితృదేవతారాధకులు మానవులు చాలామంది, మన వైదికులు, వైదికుల్లోనే మన సంప్రదాయం, మన సంప్రదాయమే కాదు అంతటా కూడా, ప్రపంచమంతటా కూడా పితృదేవతారాధన మీద శ్రద్ధ ఎక్కువ. పితృ దేవుడు దేవుడు ఊరికే అంటారు తప్పిస్తే అసలు ఆరాధన పితృదేవతారాధనే. సో పితృదేవతలు, సో పుష్కరము అనేప్పటికీ మొట్టమొదటి శ్రాద్ధమే గుర్తుకొస్తుంది. పితృదేవతలు శ్రాద్ధము అక్కడ ప్రారంభం. సో మొన్న ఆహ్వానం చూశాను నేను, కృష్ణా పుష్కర ఆహ్వానం. సో ఈ పుష్కర పుష్కరం అనేప్పటికీ ఈ పుష్కరాలకు ఉన్నాం, హిరణ్య శ్రాద్ధం పెట్టుకుంటే సరే మళ్ళీ పుష్కరాలకు ఉంటామో ఉండమో, ఇంకా అంతకంటే లేదా? అదేనా, దాని నుంచి పుష్కరం నుంచి నేర్చుకునేది అంతేనా? పుష్కరం అంటే ఏమిటి? అప్, జలములు, జలములు పరమేశ్వర స్వరూపము అని ఆ డైరెక్షన్లో అసలు వెళ్ళి పనే లేదు. అసలు ఏదో ఏదో నడుస్తూ ఉంటుంది. అంటే మరి వేదాంతులకు ఇలా అనిపిస్తుంది, దాంట్లో ఆ ఆవేశంలో ఉన్నవాడికి అదంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం ఈ వేదాంతులు కొంచెం ఇలాగే ఉంటారు. అంచేతనే వేదాంతులు కొంచెం దూరంగా అడ్డపెట్టండి, వాళ్ళ నష్టమాన్ని దగ్గరికి రానివ్వద్దని చెప్తారు ప్రతిదానికి. వేదాంతుల్ని ప్రతిదానికి అంచేతనే వీళ్ళు కూడా ఏం చేశారంటే వేదాంతం వదిలిపెట్టేసి దీంట్లో పడిపోయారు. ఇప్పుడు ఈ పుష్కరాలకి మొత్తం మా స్వాములు అందరూ అక్కడే ఉంటారు. ఈ తదినాలు అవి పెడుతుంటే భక్తుల్ని ఆశీర్వచనం చేస్తాం, అక్కడే మకాన్ చేస్తాం. నాకు కూడా ఉంది, నాకు మూడు నాలుగు ఇన్విటేషన్స్ ఉన్నాయి పుష్కరాలు.
సో నేను ఈ ఇన్విటేషన్స్ అన్నింటికీ అతీతంగా వెళ్ళి ఒక మునక వేసి చక్క వస్తానది వేరే సంగతి, బట్ ఉండడం మాత్రం ఉన్నాయి ఇన్విటేషన్స్ ఎనీవే. సో కాబట్టి భూత్వా అభవిత, అప్పుడు ఉన్న ఇప్పుడు ఉన్నాము, భవిష్యత్తులో మళ్ళీ పుష్కరాలకు ఉంటామో ఉండమో, భూత్వా అభవిత అలాగంటిది కాదు నా. ఎందుకు అయితే అజహ పుట్టుక లేనిది, నిత్య కాలమునకు అతీతమైనది, శాశ్వత శంకరులు వ్యాఖ్యానం చేస్తారు అదంతా. శాశ్వతం నిత్య అన్నా కాలాతీతమే, శాశ్వత అన్నా కాలమునకు అతీతమే. ఈ దాంట్లో మళ్ళీ కాలమునకు అతీతమై ఈ దాంట్లో కూడా రెండు రకాల నిత్యత్వం ఉన్నది, ప్రవాహ నిత్యత్వం సో కాలాతీతం అనే నిత్యత్వం, రెండు రకాల నిత్యత్వాలు చెప్తారు భాష్యకారులు చెప్తారు. సో పురాణ పురాణ అంటే చాలా ప్రాచీనమైనది ఆత్మ. ఎంత పురాణము ఈ దేహము, ఎంత పురాణమో అంత పురాణమా కాదు, దేహం 50 ఏళ్ళు దీని వయస్సు అయితే ఆత్మ వయస్సు ఇంకా అంతకంటే ఎక్కువ. ఎంత ఎక్కువ ఈ సూర్యుడు ఎంత పురాణమో అంత పురాణమా, అంటే సూర్యుడి కంటే కూడా ముందుది. అంటే సృష్టి ఎంత పురాణమో, పురాణం అంటే ఎన్షియంట్, ఎంత పురాణమో అంతకంటే ఎక్కువ పురాణమా, అవును సృష్టికి పూర్వము నుంచి కూడా ఆత్మ అలాగే ఉన్నది. పురాణ నహన్యతే హన్యమానే శరీరే, శరీరం మరణిస్తే ఈ ఆత్మ మరణించేది కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా చెప్పండి. అజహ నిత్య శాశ్వత పురాణ అని 4 విశేషణాలు చెప్పి ఈ విశేషణాలు ఎవళ్ళకి వర్తిస్తాయని అడిగారనుకోండి. పుట్టుకలేనివాడు, నిత్యుడు, శాశ్వతుడు, పురాణుడు అంటే సనాతనుడు అని అర్థం. ఈ 4 విశేషణాలు ఎవళ్ళకి చెప్పినవి ఉంటాయి అని మీరు ఎవళ్ళని అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఆ దేవుడికి సంబంధించినవి అయి ఉంటాయని చెప్తారు. అలా అలాగే ఉన్నాయా విశేషణాలు? అయితే దేవుడి గురించి కాదు చెప్తూ ఉంటే మీ గురించి అని నహన్యతే హన్యమానే శరీరే అనే వాక్యంలో సెటిల్ అయిపోయింది. ఎందుకంటే దేవుడికి మృత్యు ఉందని ఎవడు అనుకోడుగా, కాబట్టి దేవుడికి మరణము లేదు అని అంటారా? అందరూ నీకు మరణం లేదని చెప్తారు. ఎందుకంటే నేను మరణించబోతున్నానని వీడు అనుకుంటున్నాడు కాబట్టి నీకు మరణం లేదు. అదేమిటి నాకు మరణం లేకపోవడం ఏమిటి? ఈ శరీరం ఇలాగే ఉండిపోతుందా? కాదు, శరీరం అలా ఉండిపోతుంది అంటాం లేదు, నీకు మరణం లేదని చెప్తున్నాం. అంటే మరి శరీరం పోతుందా? పోతుంది. మరి శరీరం పోతే నేను, నువ్వు పోవు. నహన్యతే హన్యమానే శరీరే. సో అర్థమైంది కదండి శ్లోకము, దాంట్లో అంత పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. భాష్యం చూద్దాం. నజాయతే నఉత్పద్యతే జనిలక్షణ వస్తు విక్రియ న ఆత్మనో విద్యతే ఇత్యర్థః. నజాయతే అంటే నా ఉత్పద్యతే పుట్టుట లేదు. పుట్టుట లేదు అంటే అర్థం ఏమిటి? ఈ వస్తు విక్రియ, వస్తు వికారములు అంటే భావ వికారములు అనమాట. ఆరవి ఆరింటిలో మొట్టమొదటి వికారము జని. జని అంటే పుట్టుక. సో భావ వికారాల్లో మొట్టమొదటి జాయతే అని చెప్పాం కదా, అదే జని. జని అంటే పుట్టుక. సో ఈ పుట్టుక అనే వికారము జని లక్షణ. లక్షణ అంటే అనే పుట్టుక రూపంలో ఉండే ఏ వస్తు వికారము గలదో, అంటే దేహ వికారము, అది ఆత్మన న విద్యతే చర్థ, అది ఆత్మకు లేదు. సో ఒక వికారాన్ని నిరాకరించారు. ఓకే, తర్వాత నమ్రియతే వాశబ్దశ్చార్థే. అక్కడ ఆ మ్రియతే వా ఉంది, ఆ వాకి ఆర్ అని అర్థం, ఇంగ్లీష్లో ఓఆర్ ఆర్ అని, కానీ ఇక్కడ అండని అర్థం వాశబ్ద చ అర్థే. సో దానికి పుట్టుక లేదు లేదా మరణము లేదు, కాదు దానికి పుట్టుక లేదు మరియు మరణము లేదు. ఎంత తేడా ఉందంటే పుట్టుక లేదు ఆర్ మరణము లేదు అన్నారనుకోండి, అప్పుడు పుట్టుక లేకపోతే మరణం ఉంటుంది, మరణం లేకపోతే పుట్టుకుంటుంది, ఏదో ఒకటి ఉంటుంది, రెండోది ఉండదు. అది ఆర్ అంటే అది, ఇదేనా తీసుకో ఆర్ అదేనా తీసుకో, అంటే రెండు పుచ్చుకోకూడదు. కాబట్టి వా అన్నది అక్కడ ఆర్ కాదు, అండ్ వా శబ్ద చ అర్థే. కాబట్టి మరణము అనే వికారము కూడా లేదు. అంటే ఫస్ట్ది లాస్ట్ది కవర్ చేశారు, మధ్యలో ఇంకో 4 ఉన్నాయి, ఆ 4 కవర్ చేస్తారు. చూడండి, కాశీలో మరణిస్తే మోక్షం అంటారు,
మరణం కాశీలో మరణిస్తే ఎవడు కాశీలో మరణిస్తాడో అడిగి మోక్షం. మరి మరణం లేదని శాస్త్రం చెప్పండి. మరణం లేనివాడు ఇప్పుడు కాశీలో వెళ్ళి ఎలా మరణిస్తాడు? మరణం ఉన్నవాడైతే కాశీలో వెళ్ళి మరణిస్తాడు. కాశీలో వెళ్ళి మరణం లేనివాడు ఎలా మరణిస్తాడు అంటే దాని అభిప్రాయం అది అర్థవాద. దాని అభిప్రాయం ఏమిటంటే కాశీ అది జ్ఞానభూమి. కాశీ నువ్వు వెళ్ళినట్లయితే ఆత్మ అక్కడ ఉండే మహాత్ముల యొక్క సంఘం నీకు ఆ అట్మాస్ఫియర్ నీకు మరి మనస్సుకి అది వస్తే నీవు ఆ సంఘాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆత్మకి మరణం లేదు అనే సత్యాన్ని తెలుసుకుని నీవు మోక్షాన్ని పొందుతావు అని అభిప్రాయం. అంటే చచ్చిపోయి లోపల దేహం పడిపోయి లోపల ఆత్మకి మరణం లేదు అని నువ్వు తెలుసుకోవాలి. అది ఆ తెలుసుకోవడానికి ఎక్కడ అవకాశం ఉందో దాని పేరే కాశీ. కాబట్టి కాశీ అంటే ఇదే కాశీ. కాశ్యాంతు మరణాన్ ముక్తి. ఈ కాశీలో మరి మరణించడం అంటే ఏమిటి? ఈ కాశీలో అహంకారమును నిరాకరించుటయే మరణం. శంకరాచార్యులు కాశీ పంచకం అని 5 శ్లోకాలు రాశారు. ఆ 5 శ్లోకాలు తీసి చూడండి, మీకు తెలుస్తుంది. దాంట్లో కాశీ అంటే అర్థం ఏంటి? కాశీ అంటే కాశతే ఇది కాశీ. ప్రకాశతే మీరు ఉండదు ప్రకాశ ప్రా ఉపసర్గండి. కాశ అంటే ఎంత అర్థమో ప్రకాశ అన్న అంతే అర్థం. కాశ అంటే వెలుతురు, ప్రకాశ అంటే గొప్ప వెలుతురు అని అర్థం. వెలుతురే కాబట్టి కాశీ అంటే జ్ఞానము ఉన్న హృదయము. కాశము కలది కాశీ. కాశాస్యాస్థితి కాశీ. కాబట్టి మీ దీంట్లో జ్ఞానము, దీంట్లో కాబట్టి హృదయంలో వాటెవర్, సో మీ హృదయంలో జ్ఞానం ఉంటే అదే కాశీ. ఆ జ్ఞానము ఉదయించిన హృదయంలో మరణం సంభవిస్తుంది. ఎవరికి సంభవిస్తుంది మరణం? ఈ ఛాయాత్మ ఉన్నదే ఛాయ, నీడ వంటి అహంకారము, దట్ ఫాల్స్ పర్సనాలిటీ, అది మరణాన్ని పొందుతుంది. ఎప్పుడైతే ఆ ఫాల్స్ పర్సనాలిటీ మరణించిందో దానికే ముక్తి వస్తుంది. ఇప్పుడు డ్రీంలో ఒకడు నైట్ మేర్ వస్తుంది. నైట్ మేర్ అంటే చాలా భయంకర పేడకలలో ఉన్నాడు, వణికిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. దాని నుంచి విముక్తి ఎలా వస్తుంది? ఆ పేడకలలో భయపడుతున్న సబ్జెక్టు నశిస్తే ఎలా నశిస్తాడు? తెలివి వస్తే ఆ సబ్జెక్టు నేను కాదు అని తెలుసుకుంటాడు. పేడకలలో భయాన్ని పొందుతున్న ఆ వ్యక్తి అది నేను కాదు అని తెలుసుకుంటాడు. అంటే ఆ జ్ఞానంలో ఆ పేడాన్ని కలిగించినటువంటి వ్యక్తిత్వము ఆ జ్ఞానంలో పటాపంచలైపోయింది, భస్మీపటలం అయిపోయింది. దాంతో వీడు ఆ భయం నుంచి విముక్తుడైపోయాడు. అదేవిధంగా మీరు జ్ఞానము చేత ఆత్మయే సత్యము అని ఈ పరిచ్ఛిన్నమైన అహంకారాన్ని ఆత్మలో విలీనం చేసేసి అదే దానికి మరణం. నేడకి మరణం ఏమిటంటే వస్తువులో కలిసిపోవడమే. ఆ రకంగా మీరు అహంకారానికి మరణం, అభిమానానికి మరణాన్ని జ్ఞానం ద్వారా సాధిస్తే ఆ జ్ఞానానికి కాశీ అని పేరు. జ్ఞానమునకు కాశము, జ్ఞానము ఉదయించిన హృదయం కాశీ. ఆ హృదయంలో ఆ ఇంపర్సనల్ ఆత్మే ఉంటుంది, కానీ పర్సనాలిటీ నశించిపోతుంది. అదే మరణము, అదే మోక్షం. కాశ్యాంతు మరణాన్ ముక్తి. సో అయితే మరి దేహం మాట ఏమిటి అంటే విద్యారణ్యస్వామి దీన్ని డిస్కస్ చేశాడు పంచదశిలో. విద్యారణ్యస్వామి అంటే ఆయన యజ్ఞ భాష్యం రాసిన వాడు, కర్మకాండకి భాష్యం రాసిన ఆయనే పంచదశ అయిన వేదాంత గ్రంథం రాసి దాంట్లో ఆయన అన్నాడు, తను త్యజత వై కాశ్యాం శ్వపచస్య గృహేథవా అని చెప్పాడు. ఈ దేహాన్ని విడిచిపెట్టి మోక్షం వస్తుందని కాదయా, దేహం నువ్వు కాశీలో విడిచిపెట్టిన తను త్యజతవై కాశ్యాం, కాశీలో విడిచిపెట్టండి, లేకపోతే శ్వపచస్య గృహేథవా. శ్వపచస్య గృహం అంటే వీడు ఈ కళ్ళు కాంపౌండ్ ఉంటుంది చూడండి, ఆ కళ్ళు కాంపౌండ్లో వాడు ఆ పుల్లకి కొంత మాంసం గుచ్చి దాన్ని ఇలాగా దాన్ని మంటమే పెట్టి అది చేతికి అమ్ముతూ ఉంటాడు. ఒక్కొక్క పుల్ల 1 రూపాయో 2 రూపాయలు ఏదో అమ్ముతారు. అక్కడికి వెళ్ళి 4 రూపాయలు కళ్ళు కొనుక్కొచ్చి ఈ 4 రూపాయలు పుల్లలో 2 కొనుక్కుని వీడు తింటూ ఉంటాడు. వీడు అక్కడ చచ్చిపోయినా కాశీలో చచ్చిపోయినా ఒకట. అది సరే కాశ్యాభవి తరు త్యజతవై కాశ్యాం శ్వపచస్య గృహేతవా. అక్కడికి వెళ్ళి ఈ శ్వపచుని ఈ కళ్ళు కాంపౌండ్లో చచ్చిపోయాడు అనుకోండి, లేకపోతే కాశీలో చచ్చిపోయాడు అనుకోండి, డజంట్ మ్యాటర్. కళ్ళు తాగమని నేను అంటలేదని అక్కడ చచ్చిపోయాడని అంటున్నా. అక్కడ చచ్చిపోయినా ఇక్కడ చచ్చిపోయినా ఒకటే, ఎందుకంటే దేహము ఎక్కడో అక్కడ పడిపోయిదే. కాబట్టి కాశ్యాంత మరణాన్ముక్తి అంటే ఇది.
ఆ కాశీ శబ్దాన్ని భాష్యకారులు కాశీ పంచకంలో ఆ విధంగా వ్యాఖ్యానం చేస్తారు. సో కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, నజాయతే మ్రియతేవ, మరణము కానీ పుట్టుక కానీ ఆత్మస్వరూపానికి లేవు. ఇక్కడ అప్పుడు ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. ఒక చిన్న మనవి, 2004కి ఇది ఆఖరి గీత క్లాస్. ఇంకా గీత క్లాసులు అయిపోయాయి. మనం చాలా ఓపిక్గా అధ్యయనం చేసాం గీత. నేను వచ్చినప్పటి నుంచి ప్రథమ అధ్యాయం పూర్తయింది, 2వ అధ్యాయంలో 20 శ్లోకాలు పూర్తయ్యాయి భాష్యంతో సహా. ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ వర్క్. సో